హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఇందు. వెల్కమ్ బ్యాక్ టు ఇందు గమనం. సో ఈ సండే ఏంటంటే, మేము ఆదివారం వచ్చిందంటే సరుకులు కావాలి, కూరలు కావాలి, ఇవన్నీ కొనుక్కోవాలని చెప్పి బయటకు వచ్చేస్తూ ఉంటాం కదా, మీకు తెలియదే ఉంది. సో ఇక్కడ మేము న్యూజిలాండ్లో ప్యాక్ అండ్ సేవ్ అని చెప్పి ఒక స్టోర్స్ ఉంటుందన్నమాట. సో మేము ఎప్పుడు కూడా కౌంట్డౌన్కి వెళ్తాము. ఇంతకు మునుపు ఇలాగ ప్యాక్ అండ్ సేవ్ అనే స్టోర్స్కి వెళ్ళేవాళ్ళము. సో మీకు ఒకసారి ఈ ప్యాక్ అండ్ సేవ్ స్టోర్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళగానే మనకి ఇలా సైడ్ అన్ని, ఒక సైడ్ అంతా కూడా ఇలా కౌంటర్స్ ఉంటాయి, బిల్లింగ్ అవి చేయించుకుని చెక్అవుట్స్ అన్ని. ఇంకొక పక్కన మనం ఇలా ఎంట్రన్స్లో మనకి స్టార్టింగ్ ఫ్లవర్ బొకేస్తో స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలాగ ఫ్రూట్స్ అవి, అలాగే ఫ్లవర్ బొకేస్ ఇలా అన్నీ ఉంటాయి. చూసారా, ఇక్కడ అవకాడో, ఆరెంజెస్, తర్వాత ఇలా ఇవన్నీ ఉన్నాయి. ఎలాగో ఫ్రూట్స్ అవన్నీ అయిపోయాయి ఇంట్లో, అవన్నీ కూడా తీసుకుందాం, వెజ్జీస్ ఫ్రూట్స్ అన్నీ తీసుకుందాము అని చెప్పి వచ్చామన్నమాట. సో ఇక్కడ మనకి చాలా తక్కువలో దొరుకుతాయన్నమాట ఫ్రెష్ వెజ్జీస్ అన్నీ కూడా, ఫ్రూట్స్ అన్నీ. అలాగే ఇక్కడేమో ఇటువైపున అల్లం మొక్క, అలా ఇలాగ పుదీనా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము. చూడండి, ఇలాగ మొత్తం ఫిల్ చేసేసి ఉంటాయి. చాలా పెద్ద స్టోర్ ఇది కూడా. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్తో స్టార్ట్ అయింది. ఇంకా ఈ బిస్కెట్లు చూడగానే, ఓరియో బిస్కెట్స్ చూడగానే ఇంకా మా రాగా అక్కడ ఆగిపోతుంది. అంతే, నాకు అవి కావాలి, ఇవి కావాలి, ఇన్ని ప్యాకెట్స్ కావాలి అని చెప్పి. సో ఇవంతా కూడా చాక్లెట్ సెషన్. సో ఇక్కడ నుంచి ఇలా పక్కకు రాగానే మనకి ఆకుకూరలు అవన్నీ ఉంటాయన్నమాట, బేబీ సలాడ్స్ అని చెప్పి మొత్తం ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఇలాగ వంకాయలు, మాకు ఇలా పొడిగాటి వంకాయలు దొరుకుతాయి, అవి కూడా ఇలా ప్యాకింగ్ చేసేసి ఉంటాయన్నమాట. బీట్రూట్, కీరా, అలాగా మా బుడ్డ దగ్గర కూర్చుంది, బుద్ధిగా అన్నీ చూస్తుంది వింతగా. అసలు న్యూజిలాండ్లో టొమాటోస్ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎక్కడన్నా ఏ స్టోర్లో అయినా సరే ఎప్పుడైనా తక్కువకి వస్తాయేమో, ఛాన్సెస్ చెప్పలేం. సో కానీ మనకి మాత్రం కావాలి కదా ఖచ్చితంగా, ప్రతి వంటలోకి టమాటోస్, ఆనియన్స్ కామన్గా కావాలి కాబట్టి ఇంకా తీసుకోవాలి తప్పదు. నార్త్ ఇండియన్ డిషెస్ అవి చేసేటప్పుడు ఎప్పుడన్నా నేను తీసుకుంటాను అన్నమాట ఈ పొడిగాటి వంకాయలు. సో ఇలా ఇటువైపు ఇదంతా కూడా ఇలాగ మనకి వెజ్జీస్ అన్నీ ఉంటాయి. వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ లూజ్గా అమ్ముతారు, తర్వాత ఏమో ప్యాకింగ్లా కూడా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్, కొబ్బరి బొండాలు, కొబ్బరి బొండాలు చూసారా ఇక్కడ ఎలా ఉన్నాయో. సో ఇలా ఉంటాయి. తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్నీ వరుసపెట్టి మొత్తం ఒక సెషన్ అంతా ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. ఇవి వచ్చేసి నిమ్మకాయలు. మనకి ఇండియాలో చాలా చిన్న చిన్న నిమ్మకాయలు ఉంటాయి కదా, ఇక్కడ ఏంటంటే మన అరచేయంత ఉన్నట్టు ఉంటాయన్నమాట నిమ్మకాయలు, చాలా పెద్ద సైజులో దొరుకుతాయి. సో ఈ లైన్ అంతా ఫ్రూట్స్ మనకి, చూసారా. సో ఇక్కడ మేము మాకు కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని తీసేసుకున్నాం అనమాట. ఒక వారం రోజులకు సరిపడా అలా తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు కదా, అందుకని ఎప్పటికప్పుడు కావాల్సినవి మాత్రమే తీసుకుంటాం, ఎక్కువగా కాకుండా. అండ్ ఇటువైపు అంతా కూడా మనకి ఏంటంటే మీట్, నాన్ వెజిటేరియన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి, మీట్ అవన్నీ. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇక్కడ మొత్తం అన్ని రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. అందులో ఇక్కడ నాకు మై బెస్ట్ ఫేవరెట్ ఏంటంటే లెమన్ అండ్ బార్లీ అనమాట, బాకాస్ వాడివి, చాలా బాగుంటుంది, మంచి బ్రాండ్. అలాగే ఇందులో ఆరెంజ్ ఫ్లేవర్, తర్వాత ఏమో బ్లాక్ కరెంట్ ఇవన్నీ ఉంటాయి, కానీ లెమన్ అండ్ బార్లీ మాత్రం చాలా బాగుంటుంది. ఇదేంటంటే మనం గ్లాస్లో కొంచెం లిక్విడ్ ఇది పోసుకుని, తర్వాత మిగిలినంతా చిల్ వాటర్ కానీ లేకపోతే సోడా కానీ పోసుకుని తాగితే టేస్ట్ అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. బార్లీ కాబట్టి నీరసం రాకుండా ఉంటుంది, అలాగే రుచికి రుచి కూడా ఉంటుంది. ఇంకొక పక్కనంతా కూడా ఇలా ఫ్రూట్ జ్యూసెస్ ఉంటాయి, ఆరెంజ్, యాపిల్ అని ఇలాగ ఇవన్నీ ఉంటాయన్నమాట, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూసెస్. అలాగా మొత్తం ఈ స్టోర్ అంతా కూడా మీకు అన్నీ చూపిస్తున్నాను, చూడండి వరుస పెట్టి ఏవేవి ఉంటాయనేది. అండ్ ఇక్కడ వచ్చేసి సిస్టమ్ అనేది చాలా మంచి కంపెనీ అనమాట న్యూజిలాండ్లో. సో చాలా క్వాలిటీ ఉంటుంది ఇవన్నీ కూడా, అంటే మామూలు ప్లాస్టిక్ కాకుండా ఇది బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్ అనమాట. కిచెన్ కంటైనర్స్ అన్నీ చాలా బాగుంటాయి, అలాగే లంచ్ బాక్స్ అవి కూడా చాలా మోడల్స్ ఉంటాయి.
మైక్రోవేవ్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా డబ్బా బాగుందని ఒకటి నేను తీసుకున్నాను. ఆ తర్వాత బేబీ ప్రొడక్ట్స్ అన్ని ఒక వైపున ఉన్నాయి. మా భవ్య కోసం పాల పౌడర్ కూడా ఒకటి నేను తీసుకున్నాను. సో దానికి సంబంధించిన మిగిలినవన్నీ కూడా ఇంకా ఉన్నాయి ఇంట్లో. సో ఒక పాల పౌడర్ ఒకటే లేదు, అదొకటి తీసుకున్నాను. ఇక్కడ అన్ని ఏంటంటే ఫ్రోజన్ ఐటమ్స్ అన్ని ఒక ఇలాగ మొత్తం అన్ని స్టోర్ చేసి పెడతారు ఇక్కడ. ఇలాగా హ్యాష్ బ్రౌన్స్ అవి తీసుకుని చాలా కాలం అయిందని చెప్పి ఇంకా అవి తీసుకున్నాను. రాగాకి ఏంటంటే మనం సాయంత్రం మాటలు ఎప్పుడన్నా ఏం చేయలేకపోతే పిల్లలకి ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా అవి తీసేసుకుంటాం అనమాట. డైరెక్ట్గా ఇంకా మైక్రోవేవ్లో పెట్టేసుకుని తినేస్తే పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద అయిపోతుంది. ఒక జస్ట్ ఒక 5 to 10 minutes బేక్ చేసేసుకుంటే అయిపోతుంది అవి. సో ఇలా ఓవరాల్గా నేను కావాల్సినవన్నీ తీసేసుకున్నాను. మా వారు ఇక్కడ బిల్ పే చేస్తున్నారు. మా కృతి బంగారానికి పాపం ఆకలేసేస్తుందని స్నాక్స్ తింటోంది. చాలా గబగబా అయిపోతుంది షాపింగ్. నాతో టకటకటకగా తీసేసుకుంటాము, ఎక్కువ టైం కూడా పట్టదు. అండ్ ఇంకా మళ్ళీ డిన్నర్ టైం అదే అవుతుంది కదా, ఇంటికి వెళ్ళగానే మళ్ళీ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి, డిన్నర్ అది ప్రిపేర్ చేసుకొని తినాలి. ఇది pakn'save అనమాట, న్యూజిలాండ్లో స్టోర్ అది బాగుంది కదా. సో ఇంకా బిల్లింగ్ అది అయిపోయింది, తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోవడం కోసం మెల్లిగా వెళుతున్నాము. కృతి కూడా ఇంకా దానికి ఆకలేసేస్తుంది, ఏడ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్న వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రాగాకి వాష్రూమ్ వస్తుందని అంటే ఆయన తీసుకెళ్లారనమాట. ఈలోగా నేను భవ్యాన్ని కొంచెం ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అదేమో కాదు. నాకు బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి పెట్టు, నాకు కావాలి నాకు కావాలని గోల పెడుతుంది అనమాట. నాకు ఆకలేసేస్తుంది పాపం. సో రాగా వచ్చేలోపు దానికి బిస్కెట్ పెడదామని ఇంక ఇలాగా తీసి ఓపెన్ చేసి ఇచ్చేసాను దానికి, తింటోందనమాట. సో అదండి ఈ వీడియో, pakn'save స్టోర్ అంతా చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇంటికి వెళ్తున్నాము. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు ఇందుగమనం. బాయ్ బాయ్.